అమెరికన్ గ్రోసరీ స్టోర్స్లో రకరకాల చీజెస్ ప్రతి గ్రోసరీ స్టోర్ అంటే మన కూరగాయలు పళ్ళు పచారీ సామాన్లు అమ్మే దగ్గర కూడాను ఇలాగ రకరకాల చీజెస్ దొరుకుతాయి. ఒక 30 నుంచి 40 రకాల చీజెస్ దొరుకుతాయి. ఇందులో కొన్ని రకాల దగ్గర నుంచి చూపిస్తాను. కొన్ని ఏంటంటే బేసిక్గా ఇది గ్రాస్ మిల్క్ రా చెడ్డర్, అంటే గ్రాస్ మిల్క్ అంటే బేసిక్గా వాళ్ళు మేత కాకుండా గడ్డి తిని పెంచిన ఆవులతో అన్నమాట. అట్లాగనే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇందులో రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇందులో పెప్పర్ కార్న్ హార్వెస్ట్ అంటే ఇందులో నల్ల మిరియాలు ఉన్నాయి, అలాగే ఇందులో రోస్టెడ్ గార్లిక్ ఉంది, అలాగే మోస్ట్ కామన్ వెరైటీస్ ఇవన్నమాట. ఇది ఒకటి ఏంటంటే కోల్బీ జాక్ అంటారు, అంటే మాంట్రే జాక్ను కోల్బీ అని రెండు రకాల చీజులు కలిపి వీటికి ఏ బ్యాక్టీరియాతో ఫెర్మెంట్ చేస్తారో దాన్ని బట్టి వాటి ఫ్లేవరు టేస్ట్ అన్నీ మారుతాయి. ఇందులో మెత్తటివి లిక్విడ్ లాగా ఉన్న చీజులు, కొన్ని బాగా గట్టిగా హార్డ్గా ఉన్న చీజులు, ఇలా రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మోక్డ్ చీజు, బేసిక్గా స్మోక్ ఫ్లేవర్ ఉంటుంది, అంటే అసలు యాక్చువల్గా పొగ పట్టిన వాసన ఉంటుంది, మనకు నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ చాలా పాపులర్. అలాగే ఇదేమో చాలా కామన్ చీజు, అమెరికన్ గ్రానా ఇస్ అ పార్మెజాన్ చీజ్. పార్మెజాన్ అంటే సాలడ్స్లో వాటిలో తురిమి తురిమి వేస్తారు. ఇంకొక 2-3 మంచి రకాల చీజులు చూపిస్తాను. ఇది చాలా కామన్, మన పిజ్జాల్లో వాటిలో తినేది. దీని పేరు మాజ్జరెల్లా. మాజ్జరెల్లా ఇవన్నీ ఇటాలియన్ చీజెస్లో చాలా మట్టుకి ఫ్రెంచ్వి ఇటాలియన్వి చాలా పాపులరు. అది మాజ్జరెల్లా ఇందాక మనం చూసింది. ఇది మిరపకాయ ఫ్లేవర్ ఉంటుంది, అందుకని దీని పేరు పెప్పర్ జాక్. అలాగే ఇంకొక మంచి 2-3 రకాలు చూపిస్తాను. ఈ మాస్కర్పోనే అని ఉంది కదా, మాస్కర్పోనే అంటే అది స్వీట్గా ఉంటుంది, కొద్దిగా చీజు స్వీట్స్ తయారు చేసినప్పుడు పెడతారు. అలాగే మన ఈ రికాటా అన్నది మన జున్ను పాలతో దగ్గర దగ్గర క్రీమీ చీజ్ లాగా ఉంటుంది. ఎనీవే ఇంకా మరిన్ని రకాలు చూపిస్తాను. అందులో మనకు నచ్చని వెరైటీస్ కూడా కొంచెం చూద్దాం. దీని పేరు స్టిల్టన్, బ్లూ స్టిల్టన్. దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ చూసారు కదా బూజు పట్టి ఉంది, అదే గొప్పతనం. దీని గొప్పతనం ఏంటంటే అది బూజు పట్టిందే తినాలి. మనకైతే అందుగాని చాలామందికి అది ఇష్టం. అలాగే ఇప్పుడు ఈ చీజ్కి కన్నాలు కన్నాలుగా ఉంది కదా, దీని పేరు ఎమెంటాల్. అలా రకరకాల చీజులు ఉన్నాయి. కొన్ని స్టైల్ కాకుండా ఏ దేశం నుంచి వచ్చింది అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే చూస్తున్నారు కదా ఇది ఓక్సాకా అని రాసింది. అసలు యాక్చువల్గా దాన్ని ప్రొనౌన్స్ చేయడం ఓహాకా అనాలి. ఓహాకా ఇది చిన్న దారంలాగా చుట్టేసి ఉంది కదా, ఇది ఓహాకా. అలాగే ఇది కేసో ఫ్రెస్కో. కేసో అంటే చీజు, ఫ్రెస్కో అంటే ఫ్రెష్, అది మెక్సికన్ అంటే స్పానిష్ వర్డ్స్ అవి. ఈ కేసో ఫ్రెస్కో అంటే ఫ్రెష్ చీజ్ అంటే సింపుల్ చీజ్ అన్నమాట. అలాగే రకరకాల చీజులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మరిన్ని రకాల చీజులు చూద్దాం. ఈ ప్రోవోలోన్ అనేది కూడా చాలా పాపులర్ చీజు, కొద్దిగా గట్టిగా ఉంటాయి ఇవి. అంత కాకపోతే బాగా ఎక్కువ సంవత్సరాలు ఏజ్డ్ అంటే కేవ్స్లో కానీ అంటే గుహల్లో కానీ లేకపోతే మట్టి బొరియల్లో కానీ ఈ కొన్నిటిని ఏజింగ్ అంటే సంవత్సరాలు సంవత్సరాలు పడి అలాగా పాడవకుండా డ్రైగా అలా మెయింటైన్ చేసి ఫ్లేవర్ డెవలప్ అయ్యేలా చేస్తారు. అలా చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటారు. అందులో కొన్ని రకాలు ఉన్నాయి, అవి అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోకి $7-$10 మధ్యలో, అంటే 500 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ఉండొచ్చు. కొన్ని బాగా బాగా ఫ్యాన్సీ చీజులు అయితే ఆల్మోస్ట్ కిలోకి 4,000-5,000 రూపాయలు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ రకరకాల ఫ్లేవర్లు రకరకాల డిషెస్లో వాడడానికి అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా బ్రీ అన్నారు, ఈ చీజు చాలా మెత్తగా అంటే సాఫ్ట్గా ఉంటుంది, అది లిక్విడ్ లాగా అయిపోతుంది, అంటే పల్చగా లిక్విడ్ లాగా తయారవుతుంది. అలాగే ఈ క్యామెంబేర్ ఆల్సో చాలా పాపులర్. ఇవి కొన్ని మోస్ట్ కామన్ చీజులన్నీ ఇటాలియన్, ఫ్రెంచ్, తర్వాత అమెరికన్ చీజులు కొన్ని ఉన్నాయి, కానీ ద ఫ్యాషనబుల్ స్పెషల్ టేస్ట్ ఉన్నవన్నీ జనరల్గా యూరోపియన్ చీజెస్. అలాగే ఇప్పుడు ఇదొకటి ఉంది కదా, ఇది ఒక రకమైన మాజ్జరెల్లాలో పర్ల్స్. అలాగే ఇది ఫార్మర్స్ చీజ్ అంటే కొద్దిగా మిల్కీగా ఉంటుంది. అలా రకరకాలు
వీటన్నిటినీ ఇటాలియన్ ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు కానీ ఫ్రెంచ్ ఫుడ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే పిజ్జాలు చేసుకున్నప్పుడు కానీ వాడచ్చు. సో అది ఇది మీ వైజాగోడు సురేష్ గ్రోసరీ షాప్లో చీజ్ వెరైటీస్. సో ఇది మీ వైజాగోడు సురేష్ గ్రోసరీ షాప్లో చీజ్ వెరైటీస్ చూపిస్తున్నారు.